ఇద్దరు అతను కూడా వాళ్ళు డిపార్ట్మెంట్ అంతటా మేము తిరిగి నిమిత్తమా మర్యాద పెంచుకో నీ అమ్మవారికి యానీ కాదు ఫస్ట్ ఏం కాదు ఇప్పుడు వాళ్ళు ఆడేం జరిగింది అంటే మామూలుగా యాత్రికులు తప్ప అక్కడ ఉన్న సీట్ అది మనకి తెలియదు. నేను అక్కడ డ్యూటీలో కాస్త క్లియర్ చేసుకుంటాను. చిన్నపిల్లాడు వచ్చి గొడవ జరుగుతుంటే వెళ్ళారు. ఆ లోపల అతని షాప్ అతని దగ్గర బాటలు ఉంది. బాటలు అనేది ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ హ్యాండిక్యాప్ ఇంజూర్ అయింది. ఆయన పట్టుకొని ఇలా లాగుతాను, ఎందుకు గొడవ చేసుకుంటానో నేను బాటలు పట్టుకోను, ఎందుకు గొడవలు ఆడుకుంటాను బాగా ఆయన తప్పుకొని ఇతన్ని కొట్టినారు. ఆయన కొట్టేలోగా ఆ పీస్ వచ్చి కిందని మన శ్రీవారు బాధ బయలుదేరి పొద్దున్న మార్నింగ్ 11:15 గంటకు వచ్చాము. టీ షాప్ దగ్గరకు వచ్చి వాటర్ కోసం మా బాబుని పంపించాం. షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకొని బాటిల్ వచ్చి 60 రూపీస్. అండ్ మేము మామూలు బాటిల్ అనుకున్నాం, గాజు బాటిల్ తీసుకొచ్చాడు. ఇక్కడ ప్లాస్టిక్ వాడకం లేదు కాబట్టి ఓకే తీసుకొచ్చాడు. బాటిల్ పైన సీల్ కూడా తీసుకుంది, అది మినరల్ వాటర్ అనుకోవాలా లేకపోతే నార్మల్ వాటర్ పట్టించి తీసుకొచ్చిన వాటర్ అనుకోవాలా. ఆ ఉద్దేశంతో ఈ బ్యాక్ చేసి వాటర్ సీల్ బాటిల్ ఇవ్వమని చెప్పాను. మా మిస్సెస్ ఇద్దరు కలిసి వెళ్ళారు. ఈ లోపల మేమే బయలుదేరిపోయి ఇంక బయట అక్కడే కదా బ్యాగ్ లగేజ్ తీసుకోవాలి కదా, లగేజ్ కొండ దగ్గరికి అడిగి పోతాం బయలుదేరుతాం. ఈలోపు పెద్ద గొడవ జరుగుతుంది. గొడవ జరుగుతున్నప్పుడు ఆయన చాలా అన్యాయం చేసి పార్లమెంట్ చాలా ఇదిగా అమ్మల్ని అక్కల్ని వీటినే తిడుతున్నాడు. మీరు మరి మేము బయట వాళ్ళని ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారు, ఏం చేయలేరు. అలా ఈ ట్యాక్సీ డ్రైవర్ ఫోన్ చేయి, ఆ ట్యాక్సీ డ్రైవర్ ఫోన్ చేయి, మీరు ఎక్కడ పోతారు, ఎలా పోతారు, కలుతారు, ఎలా కలుతారు చూస్తాను, మీ సంగతి నాటకాలు దింగుతాను మీరు అది అని చెప్పి మా మిస్సెస్ని డబ్బులో కొట్టడం జరిగింది. మోకాలతో కొట్టినారు, ఫస్ట్ స్వెటికల్స్ మీద కొట్టినాను. అది అయిపోయిన తర్వాత గొడవలకు గుద్దులాటలు మొత్తం 4 గుద్దులాటలని వాళ్ళ మిస్సెస్ ఫస్ట్ నా షర్ట్ షీన్ పెడతాను, తర్వాత ఆ మిస్సెస్ పట్టుకుని లాగింది. వాళ్ళ మిస్సెస్ లాగి పట్టుకున్న తర్వాత నేను కూడా ఆవిడ జడ పట్టుకున్నాను. అయిన తర్వాత ఆవిడ వెళ్ళిపోయి ఈడొచ్చి మా మిస్సెస్ని డొక్కలో కొట్టాడు. మా మిస్సెస్ పడిపోని చూసి ఆవిడ కూడా పడిపోయి యాక్టింగ్ స్టార్ట్ చేసింది. దాని తర్వాత 2 సార్లు కొట్టడానికి ట్రై చేస్తే కానిస్టేబుల్ ఉన్న డ్యూటీ ఉన్న వాళ్ళు ఆపారు. మూడోసారి ఒక ఆయన కానిస్టేబుల్ మన సెక్యూరిటీ ఆయన ఉన్నాయని కూడా ఆపిన ఆకుండా మూడోసారి నా మీద అటాక్ చేయడం జరిగింది. అది బాటిల్, ఫుల్ బాటిల్, గాజు బాటిల్, కూల్ డ్రింక్ది గాజు బాటిల్, అది ఈ సైజ్ బాటిల్. అంగిల్లో షాప్ ఆయనే అనుకుంటా, భార్య భర్త అలా మదర్ అనుకుంటా. ఆవిడ కూడా కూరికిని ఆపడం మానేసి అలా లాంగ్వేజ్ అమ్మల్ని అక్కల్ని తిడుతున్నప్పుడు ఆపడం మానేసి అదే దాన్ని కంటిన్యూ చేసింది. ఆవిడ ఒక తల్లిగా ఒక వేరే తల్లిని తిడుతున్నప్పుడు ఒక తల్లిగా ఆపాలి. కానీ ఆయన అసలు ఆయన పద్ధతి ఏం బాగాల. అసలు ఆయనకి ఇక్కడ షాప్ ఇవ్వడమే బుద్ధి తక్కువ. ఆయన ఒక షాప్ ఇవ్వడం ఇక్కడ అదే ఆ ప్లేసులో నడుచుకొని మేము ఎంత ఆగిస్తూ వచ్చి మేము గొడవ పెట్టుకుంటామా, మాకు ఆనందమా, నీరసంతో ఉన్న పుడుకొచ్చుకొని నీళ్ళు తగల. నేను ఆల్రెడీ నాకు లెగ్ ఫ్రాక్చర్ అయింది. నేను అంత గొడవ పడతాను. తెల్లి కుంట్లైన్ చేయ కొడక అని తిట్టాను అన్నాడు. కుంట్లైన్ చేయ కొడక ఏం చేస్తారా, ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడి నుంచి జులుం చేస్తాను, నేనేం జులుం చేస్తాను, నాకేం పని, దేవుడి దగ్గరికి వచ్చాం, 4 చూసి దండాలు పెట్టుకుని పోతాం మేము అంతేగాని వాళ్ళకి ఫోన్ చేయండి, వీళ్ళు ఫోన్ చేయండి, యాక్సిడెంట్ మమ్మల్ని భయపడ్డం ఏంటన్నా అంటే ఇంక గుడికి రాకూడదా మేము అని తురుము కాను అక్కడ. ఈయన తురుము కాను అక్కడ. ఆయన నా ఏరియాకి వస్తే నేను కూడా తురుము కాను. నీ ఏరియాకి వచ్చాడు నువ్వు బలం, నీకు నా ఏరియాకి వస్తే నువ్వు వదులుతావా? వైజాగ్ బోర్డర్ దాటడం కూడా కష్టమే నీకు, నువ్వు ఆ ప్యాడ్ కూడా దాటడం కష్టమే నీకు వైజాగ్లో. మరి ఎవరికి ఉన్నది అనుకుంటుందన్నా, అన్న నీ దగ్గరికి వచ్చాం కదా, నేను దేవుడి దగ్గరికి వచ్చా, కంప్లైంట్ ఇచ్చామన్నా, కంప్లైంట్ అంటే టీటీడీ వాళ్ళకి ఇదే చెప్పేది ఇదేనండి, వాళ్ళు భక్తులతో మర్యాద మర్చుకోవాలి కానీ ఇది అనలేక పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు, భక్తులతో ఇలా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అసలు, అది మెయిన్ అండి. అది సీలు బాటలు మాట్లాడినందుకు మా అంటే ఆడవాళ్ళ మీద దాడి చేస్తారు ఫస్ట్, మావిడి మీద తీసుకుంటే తీసుకో దెంగ దెంగ అని అదా మాట్లా అలాగే మాట్లాడేది, అది కాదు మాట్లాడడం లేడీస్తో మాట్లాడే తత్వం అది కాదు కదా. దాని తర్వాత నేను మాట్లాడడం జరిగింది, తర్వాత దాన్ని మాట్లాడేది ఆయన నోరిపితే ఇంకేం లేదండి, ఆయన నోరిపితే అప్పుడు బూతులు అంట, ఆయన మీద ఆల్రెడీ కేసులు కూడా ఉన్నాయంట, ఆల్రెడీ ఆయన మీద 4-5 కేసులు కూడా ఉన్నాయంట, ఇప్పుడు దొరికాడు అంతే, మేము కేసు పెడతాం అంతే. అది నా పేరు చంద్రబాబు, వైజాగ్.